రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కాంగ్రెస్ నాయకులు కొనిచేటి రోషయ్య మృతికి చింతిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఘన నివాళులు అర్పించారు. మాజీ వచ్చే గారు మాజీ ముఖ్యమంత్రి వచ్చే గారు రోజే గారికి నివాళులు అర్పిస్తున్నాం. ముఖ్యమంత్రిగా మరియు గవర్నర్గా పెద్ద ఎదిగి చేశారు. అతని చేసిన పనులు ఎల్లకాలము స్మరణీయంగా ఉండాలి. మేము అతనికి శ్రద్ధాంజలి వేస్తున్నాం. తమిళనాడు గవర్నర్గా రాష్ట్రంలో 13 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి ఆర్థికవేత్తగా రోషయ్య గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు వారి శాఖలు నిర్వహించి కాంగ్రెస్ పార్టీలో తీసుకునిగా పురువృద్ధునిగా పేరు సంపాదించుకున్నారు. క్రమశిక్షణ గల్ల కాంగ్రెస్ కార్యకర్తగా నాయకునిగా జాతీయ స్థాయిలో ఏఐసీసీ కార్యదర్శిగా పలు బాధ్యతలు 3 సార్లు ఎమ్మెల్యేగా 4 సార్లు ఎమ్మెల్సీగా ఒకసారి ఎంపీగా పలు చట్టసభలలో పనిచేసినటువంటి గొప్ప వ్యక్తి. దాదాపు 7 ముఖ్యమంత్రుల కింద ఆర్థిక మంత్రిగా పనిచేసినటువంటి చివరికి రాజశేఖర రెడ్డి గారి ముఖ్యమంత్రి వర్గం మంత్రివర్గంలో కూడా పనిచేసినటువంటి రోషయ్య గారు ఇవాళ అటన్ మరణం చెందడం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు. అలాగే సాంప్రదాయ వైశ్య కుటుంబంలో పుట్టినప్పటికీ కూడా రాజకీయంలో 88 ఏళ్ళ వరకు కూడా నిర్విరామంగా ఇంత సేవ చేశారు. ఆయన మన లేని లోటు కాంగ్రెస్ పార్టీకి ఈ వైశ్య సమాజానికి కూడా తీరని లోటు అని చెప్పి మేము తెలుసుకున్నాం. అలాగే ఈ సంతాప సభకు ఉత్సాహమండల కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా మేము శ్రద్ధాంజలి ఘటిస్తూ ఈ కార్యక్రమానికి మద్దతు కలుపుతాం.